Welcome to my channel. ఇప్పుడు నేను సెకండ్ పార్ట్ అనేది చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ పార్ట్ లో నేను చికెన్ హాట్ అండ్ సోర్ రెస్టారెంట్ స్టైల్ సూప్ అని చేశాను. ఎవరైతే నా వీడియో చూడలేదో తప్పకుండా ఫస్ట్ పార్ట్ చూడండి. అలాగే ఇప్పుడు నేను చికెన్ నూడిల్స్ సూప్ అనేది రెస్టారెంట్ స్టైల్ లో ఎలా చేస్తారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇంకెందుకండి టైం వేస్ట్, మనం కిచెన్ లోకి వెళ్ళి మన చికెన్ నూడిల్స్ సూప్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడకబెట్టుకున్న నూడిల్స్ అండి, అలాగే వెనిగరు, సోయా సాసు, వైట్ పెప్పరు, గార్లిక్, బీన్స్, క్యారెట్, ఆనియన్స్ ఆప్షనల్ అండి ఆనియన్స్, అలాగే కావాలంటే మనం క్యాబేజ్ కూడా తీసుకోవచ్చు, అలాగే కార్న్ ఫ్లోరు, ఉడకబెట్టుకున్న చికెను. సో వెల్కమ్ బ్యాక్ అండి. చూసారు కదా మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. ఇదైతే చాలా లెస్ స్పైసీ అండి, అసలు స్పైసీయే ఉండదు చెప్పాలంటే. కొంచెం పెప్పర్ వల్ల కొంచెం స్పైసీ అనిపిస్తుంది అంతే. ఇది పిల్లలకైతే చాలా బాగుంటుందండి మీరు ఇంట్లో చేసుకోవడానికి, అలాగే వాళ్ళకి నూడిల్స్ లాగా టేస్ట్ వస్తుంది, అలాగే మనకి సూప్ అనేది కూడా ఉంటుంది. సో అయితే చూసారు కదండి నేనైతే చికెన్ అయితే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. నేను చెప్పాను కదండి ముందు వీడియోలో కూడా, ఎప్పుడైనా సరే చికెన్ సూప్స్ చెయ్యాలి అంటే మనం ముందుగానే చికెన్ వాటర్, దాంట్లో వైట్ పెప్పర్, అలాగే అజినోమోటో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. నేనైతే చికెన్, వాటర్, వైట్ పెప్పర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను. అజినోమోటో అయితే నేను అసలు సూప్స్ లో యూజ్ చేయను పిల్లల కోసం అని, ఎవరు కూడా తినకూడదండి. సో అందుకని ఇప్పుడు నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను. మేము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసారు కదండి. ఇప్పుడు మనం వన్ బై వన్ ప్రొసీజర్ చేసుకుందాం. దీంట్లో మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలండి, కొద్దిగా ఆయిల్. సో ఎవరైతే నా వీడియో ఫస్ట్ పార్ట్ చూడలేదో తప్పకుండా ఫస్ట్ పార్ట్ చూడండి. అలాగే ఇప్పుడు మన చికెన్ నూడిల్స్ సూప్ అనేది రెడీ చేసుకుందాం. ఇంకా ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేద్దాం. నేనైతే ఆయిల్ పోసుకున్నానండి కడాయిలో. ఇప్పుడు మన ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ అయితే గార్లిక్ వేసుకోవాలండి, తర్వాత బీన్స్, తర్వాత క్యారెట్, ఆనియన్స్ అనేది ఆప్షనల్ అండి. మనకి క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు మనము. సో ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన నూడిల్స్ కూడా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే వైట్ పెప్పర్ వేసుకోవాలండి, అలాగే కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్, ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనము కలిసేటట్లుగా. దీంట్లో ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాక దీనికి సరిపడా వాటర్ అనేది పోసుకొని, మనకు కొద్దిగా ఎక్కువ సూప్ కావాలి, తక్కువ నూడిల్స్ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో పోసుకోవాలి. సో ఇది కొంచెం బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత దీంట్లో మనం కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్లో కలుపుకొని దాన్ని 1 టేబుల్ స్పూన్ దీంట్లో వేసుకున్నాము అంటే ఇది మనకి థిక్ అవుతుంది. సో మన సూప్ అనేది రెడీ అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మన చికెన్ నూడిల్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ నూడిల్స్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. రైనీ సీజన్లో హాట్ హాట్గా ఈ సూప్ తాగామంటే చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే టేస్ట్ కూడా మనకి రెస్టారెంట్లా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. చాలా బాగుంది, చాలా బాగుందండి. నేను చూపించాను కదండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నేను ఇంకొక వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.